करूर वैश्य बैंक नुंची मनकु एवरैते ई अकाडमिक इयर लो 2024-25 अंडर ग्रेजुएट चेस्तुन्नट्लयिते मीकु संवत्सरानिकि 100,000 रूपायलु स्कालर्शिप्स इव्वडानिकि करूर वैश्य बैंक वाळ्ळु रेडीगा उन्नारु। मीरु गानि एलिजिबल उन्नट्लयिते 2024-25 अकाडमिक इयर लो बीएससी कावच्चु बीए कावच्चु डिग्री फस्ट इयर चदुवुतुन्नटुवंटि वाळ्ळु अलागे बीएससी अग्रिकल्चर చేస్తున్నటువంటి వాళ్ళు అలాగే ఎంబీబీఎస్ ఫస్ట్ ఇయర్ జాయిన్ అయినటువంటి వాళ్ళు ఇంజనీరింగ్ చదువుతున్నటువంటి వాళ్ళు మిగతా ఆర్టిఫిషియల్ కోర్స్ చదువుతున్నటువంటి వాళ్ళు కావచ్చు వీళ్ళందరూ కూడా ఈ స్కాలర్షిప్స్ కైతే ఎలిజిబుల్ అన్నమాట। సో ఆలస్యం చేయకుండా ఈ స్కాలర్షిప్స్ కి అప్లై అయితే చేసుకోండి। సంవత్సరానికి మీకు 100,000 రూపాయలు స్కాలర్షిప్ అయితే మీకు ఇవ్వడానికి కరూర్ వైశ్య బ్యాంక్ వాళ్ళు మనకు ఆన్లైన్ ద్వారా అప్లికేషన్ అయితే తీసుకోవడం జరుగుతుంది। మరి అప్లికేషన్ మీరు ఎలా అప్లై చేసుకోవాలి, ఏ డేట్ లోపల అప్లై చేసుకోవాలి, అలాగే ఎలాంటి డాక్యుమెంట్స్ అవసరం ఉంటది, మీకు ఈ స్కాలర్షిప్స్ కి ఎలా వాళ్ళు సెలెక్ట్ చేసుకుంటారు అనేది కూడా క్లియర్ గా వీడియోలో చెప్తాను। వీడియోకి ఒక లైక్ చేయండి, ఛానల్ ని సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి। ఇంతకు ముందు ఏదైతే చెప్పానో మెడికల్ ఇంజనీరింగ్ అగ్రికల్చర్ ఆర్ట్ అండ్ సైన్స్ బ్యాంకింగ్ రిలేటెడ్ ఫైనాన్షియల్ కోర్సెస్ అండ్ ఎమర్జెన్సీస్ ఏరియా లైక్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఆ మిషన్ లెర్నింగ్ ఈ కోర్స్ చేస్తున్నటువంటి వాళ్ళందరూ కూడా తమిళనాడు ఆంధ్రప్రదేశ్ తెలంగాణకు సంబంధించినటువంటి స్టూడెంట్స్ ఈ స్కాలర్షిప్స్ కి ఎలిజిబుల్ అన్నమాట। సో మీకు మీ యొక్క కోర్స్ అనేది 3 ఇయర్స్ ఉన్నా 4 ఇయర్స్ ఉన్నా కూడా 4 ఇయర్స్ కూడా సంవత్సరానికి 100,000 రూపాయలు అనేది ఈ స్కాలర్షిప్ ద్వారా మీకు అందుతుంది। ఒకసారి సెలెక్ట్ అయితే చేయాలన్నమాట, ఎలాంటి ఎంట్రన్స్ ఎగ్జామ్ కూడా ఉండదు, డైరెక్ట్ గా మీ యొక్క मार्क्स ने बेस चेसुकोने प्रीवियस इयर वच्चिनटुवंटि मार्क्स ने बेस चेसुकोने स्कालर्शिप की सेलेक्ट चेयडमैते जरुगुतुंदि। केवीबी स्कालर्शिप प्रोग्राम 2024-25 इक्कड चूसुकोंडि, एलिजिबिलिटी डीटेल्स कूडा इक्कड वाळ्ळु मेंशन चेशारु। डेड्लाइन चूडंडि नवंबर 28वा तेदी लोपल मीरु आन्लैन लो अप्लाई अयिते चेसुकोवाल्सि उंटुंदि। एलिजिबिलिटी गानि चूसुकुन्नट्लयिते सो ई अकाडमिक इयर लो फस्ट इयर चदुवुतू उंडालि, मीरु इंजनीरिंग अयिना एमबीबीएस अयिना అలాగే అగ్రికల్చర్ అయినా నా మామూలుగా మనం జనరల్ బిఏ బిఎస్సి చదువుతున్నటువంటి వాళ్ళైనా సరే ఈ అకాడమిక్ ఇయర్లో మీరు ఫస్ట్ ఇయర్ చదువుతూ ఉండాలి, అది మెయిన్ ఎలిజిబుల్ అన్నమాట। అలాగే ఓన్లీ ఫస్ట్ ఇయర్ అండర్ గ్రాడ్యుయేట్ స్టూడెంట్స్ అక్రాస్ ఇండియా ఎలిజిబుల్ ఉన్నారు। సో మనం అందరం కూడా ఇండియా వాళ్ళ కాబట్టి ఎలిజిబుల్ అవుతారు। అలాగే తమిళనాడు ఆంధ్రప్రదేశ్ తెలంగాణకు సంబంధించినటువంటి స్టూడెంట్స్ మాత్రమే ఎలిజిబుల్ అని చెప్తున్నారు। అలాగే మీకు ప్రీవియస్ ఇయర్లో ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్లో కానీ ఖచ్చితంగా మీకు 60% స్కోర్ అనేది ఉండాలి అనేది ఇక్కడ మెన్షన్ చేశారు। మీ యొక్క ఫ్యామిలీ ఇన్కమ్ గాని తీసుకుంటే 6 లక్షల లోపల ఉండాలి। నెక్స్ట్ ఇక్కడ కరూర్ వైశ్య బ్యాంక్‌కి సంబంధించినటువంటి ఎంప్లాయిస్ ఉంటే వాళ్ళ పిల్లలు ఎలిజిబుల్ కాదు అని ఇక్కడ మెన్షన్ చేశారు। అలాగే ఇక్కడ నోట్ అని కూడా ఇంకొకటి మెన్షన్ చేశారు, సెల్ఫ్ ఫైనాన్స్డ్ కోర్సుకు సంబంధించినటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో స్టూడెంట్స్ వాళ్ళు ఈ స్కాలర్షిప్స్ కి ఎలిజిబుల్ అయితే కాదు। అలాగే ఓన్లీ గవర్నమెంట్ కాలేజ్ లో చదువుతున్నటువంటి స్టూడెంట్స్ అలాగే ఎయిడెడ్ కాలేజ్ లో చదువుతున్నటువంటి స్టూడెంట్స్ మాత్రమే ఈ స్కాలర్షిప్స్ కి ఎలిజిబుల్, ప్రైవేట్ కాలేజ్ స్టూడెంట్స్ నాట్ ఎలిజిబుల్ ఫర్ దిస్ స్కాలర్షిప్ అనేది కూడా చాలా గట్టిగానే వాళ్ళు క్లియర్ ఇన్ఫర్మేషన్ ఇచ్చారు ఇక్కడ చూసుకోవచ్చు। బెనిఫిట్స్ గాని చూసుకున్నట్లయితే మనకు ఒకసారి ఈ స్కాలర్షిప్స్ మీరు సెలెక్ట్ అయితే సంవత్సరానికి 100,000 రూపాయలు మీకు అందుతుంది, 4 ఇయర్స్ కు 4 లక్షలు వస్తది। నార్మల్ జనరల్ డిగ్రీ వాళ్ళకైతే 3 ఇయర్స్ కు 3 లక్షలు మీకు మీ అకౌంట్ లోకి క్రెడిట్ కావడం అయితే జరుగుతుంది। పూర్తిగా ఆన్లైన్ అప్లికేషన్ కాబట్టి సో ఆన్లైన్ లో మీరు అప్లై చేసుకునేటప్పుడు కావాల్సినటువంటి డాక్యుమెంట్స్ గాని చూసుకున్నట్లయితే ఏ గవర్నమెంట్ ఇష్యూ ఐడి ప్రూఫ్ అంటే మీ ఆధార్ కార్డ్ కావచ్చు, ఓటర్ ఐడి కావచ్చు, డ్రైవింగ్ లైసెన్స్ అనేది ఉండాలి। నెక్స్ట్ కరెంట్ ఇయర్ అడ్మిషన్ ప్రూఫ్ అంటే ఇప్పుడు మీరు 2024-25 లో ఫస్ట్ ఇయర్ జాయిన్ అయ్యారు అనుకోండి, బీఎస్సీ అగ్రికల్చర్ కావచ్చు, నెక్స్ట్ డిగ్రీ కావచ్చు, మెడిసిన్ కావచ్చు, అగ్రికల్చర్ కావచ్చు, లేదా ఇంజనీరింగ్ కావచ్చు, ఏది చదువుతున్నా దానికి సంబంధించినటువంటి అడ్మిషన్ ప్రూఫ్ అనేది ఉండాలి। లైక్ ఇక్కడ ఫీజ్ రిసిప్ట్ కానీ ఇన్స్టిట్యూషన్ ఐడెంటిటీ కార్డ్ కానీ బోనఫైడ్ సర్టిఫికెట్ కానీ మీతో ఉండాలి। నెక్స్ట్ అలాగే మీ యొక్క 10th క్లాస్ ఇంటర్మీడియట్ సంబంధించినటువంటి మార్క్ లిస్ట్ అనేది ఉండాలి। నెక్స్ట్ ఫ్యామిలీ ఇన్కమ్ ప్రూఫ్ సంబంధించి అడుగుతున్నారు, లైక్ రేషన్ కార్డ్ అయినా సరిపోతుంది। నెక్స్ట్ బ్యాంక్ అకౌంట్ డీటెయిల్స్ ఫర్ అప్లికెంట్ అన్నారు, సో ఎవరైతే అప్లై చేస్తున్నారో వాళ్ళ యొక్క బ్యాంక్ పాస్బుక్ అనేది కూడా అవసరం ఉంటుంది। ఒకవేళ మీకు బ్యాంక్ అకౌంట్ లేకపోతే మీ యొక్క పేరెంట్స్ దైనా ఇవ్వొచ్చు అన్నమాట। రీసెంట్ ఫోటోగ్రాఫ్ అన్నారు, మీ యొక్క ఫోటో అనేది అవసరం ఉంటుంది। ఈ డాక్యుమెంట్స్ తో మీరు వెంటనే మీకు ఎలిజిబుల్ ఉన్నట్లయితే ఆన్లైన్ లో అప్లికేషన్ అయితే పెట్టండి। మీకు డెడ్లైన్ తెలుసు కదా, నవంబర్ 28వ తేదీ లోపల మీరు అప్లై అయితే చేసుకోవాలి। డైరెక్ట్ గా
ఇది ఆన్లైన్ అప్లికేషన్ కాబట్టి వీడియో డిస్క్రిప్షన్ లో లింక్ పెట్టాను అక్కడ నుంచి క్లిక్ చేసి రిజిస్టర్ అయితే ఇవ్వండి ఫస్ట్ రిజిస్టర్ అయిన తర్వాత మీ యొక్క డీటెయల్స్ అన్ని అడుగుతది డీటెయల్స్ అన్ని ఎంటర్ చేసిన తర్వాత డాక్యుమెంట్స్ అన్ని కూడా అప్లోడ్ చేసి ఆన్లైన్ లో అప్లికేషన్ అయితే సబ్మిట్ అయితే చేయండి ఇది పూర్తిగా మెరిట్ స్కాలర్షిప్ అన్నమాట అలాంటి ఎంట్రన్స్ ఎగ్జామ్ కూడా ఇక్కడ ఉండదు ఇదండి కరూర్ వైశ్య బ్యాంక్ సంబంధించి మనకు అండర్ గ్రాడ్యుయేట్ చదువుతున్నటువంటి స్టూడెంట్స్ కు ఇస్తున్నటువంటి లక్ష స్కాలర్షిప్ యొక్క డీటెయిల్స్ అన్నమాట వీడియో గనుక యూస్ఫుల్ గా ఉంటే వీడియోకి ఒక లైక్ చేయండి ఛానల్ ని సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి।